హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ రావణ్ కుమార్. స్పీడ్ మ్యాసిన్ తెలుగు ఛానల్కి స్వాగతం. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసింటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను లేటెస్ట్ వీడియో పెట్టిన డైరెక్ట్ మీ మెయిల్కి నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో మనం శిలాజిజమ్స్ అంటే తీర్మానాల్లో టైప్ 2 చెప్పుకున్నాం. ఈరోజు టైప్ 3 చూడండి. సో టైప్ 3 వచ్చేసిందంటే ఆల్ ప్లస్ సమ్ ఈజ్ ఈక్వల్ టు నో కన్క్లూజన్. అంటే ఆల్ ప్లస్ సమ్ అంటే ఈ రెండు స్టేట్మెంట్ నుంచి మనం ఎలాంటి కన్క్లూజన్ కూడా రాబట్టలేమన్నమాట. ఆల్ ప్లస్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే నో కన్క్లూజన్. సో ఆల్ ప్లస్ సమ్ ఈజ్ ఈక్వల్ నో కన్క్లూజన్ అంటే ఏందో ఒకసారి మనం ప్రాబ్లమ్స్లలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ప్రాబ్లంలో రెండు స్టేట్మెంట్ చూడండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఆల్ రోడ్స్ ఆర్ వాటర్స్, అన్ని రోడ్లు కూడా నీళ్లు అని అన్నాడు. సమ్ వాటర్స్ ఆర్ బోట్స్, అంటే కొన్ని నీళ్లు మాత్రమే పడవలు అని అడిగింది అనమాట. సో రెండు స్టేట్మెంట్లు ఇచ్చిండు. ఫస్ట్ స్టేట్మెంట్లో ఆల్ ఉంది, సెకండ్ స్టేట్మెంట్లో సమ్ ఉంది. ఆల్ ప్లస్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏంది, నో కన్క్లూజన్. అంటే ఈ రెండింటి నుంచి మనం ఎలాంటి తీర్మానాన్ని కూడా రాబట్టలేము అనమాట. సో ఆల్ ప్లస్ సమ్ ఈజ్ ఈక్వల్ టు నో కన్క్లూజన్, అంటే ఈ రెండింటి నుంచి మనం ఎలాంటి కన్క్లూజన్ అనేది రాదనమాట. సో రానప్పుడు ఈ రెండింటిని కలిపితే మనకు ఎలాంటి నో కన్క్లూజన్ అనేది వస్తుంది. అంటే ఈ రెండింటిని కలపడం వల్ల మనకు ఏమి యూజు లేదు అనమాట. అంటే ఈ రెండింటి వల్ల మనకు నో కన్క్లూజన్ అనేది వస్తుంది అనమాట. అప్పుడు సింగిల్గా చూసుకోవాలి. సో ఫస్ట్ స్టేట్మెంట్ని ఫస్ట్ చూసుకోవాలి, తర్వాత సెకండ్ స్టేట్మెంట్ని చూసుకోవాలి. సో ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి మనం ఏదైనా కన్క్లూజన్ తేవచ్చా? సో ఆల్ రోడ్స్ ఆర్ వాటర్స్. సో వాటర్స్ని ఇటు పంపించి రోడ్స్ని ఇటు పంపిస్తే మనకు ఒక కన్క్లూజన్ వస్తుంది. సో ఆల్ రోడ్స్ ఆర్ వాటర్స్. సో ఇది కర్మ, ఇది కర్త. సో ఇది సబ్జెక్ట్, ఇది ప్రెడికేట్. సో సబ్జెక్ట్ని ఇటు పంపించండి, ప్రెడికేట్ని ఇటు పంపించండి. పంపిస్తే ఇట్లా ఇంటర్చేంజ్ చేయండి. చేయడం వల్ల ఏమొస్తుంది? సో ఆల్ అనేది ఇట్లా చేంజ్ చేసినప్పుడు ఆల్ అనేది ఏమవుతుంది అన్న, సమ్ అవుతుంది అని చెప్పాను అనమాట. సో ఇప్పుడు ఇదేమవుతుంది? సో ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి మనకు ఒక కన్క్లూజన్ వస్తుంది చూడండి. సో ఆల్ రోడ్స్ ఆర్ వాటర్స్. వాటర్స్ని ఇటు పంపించండి, రోడ్స్ని ఇటు పంపించండి. పంపించినప్పుడు సో ఆల్ అనేది సమ్ అవుతుంది. సో ఇటు ఉన్నది ఇటు పోతే ఇది ఇక్కడ ప్రిడికేట్, ఇటు వస్తే సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ ఇది కర్మ, ఇటు వస్తే కర్త అవుతుంది అనమాట. సో సమ్ వాటర్స్ ఆర్ రోడ్స్. సమ్ వాటర్స్ ఆర్ రోడ్స్ మనకు ఒక ఫస్ట్ కన్క్లూజన్ వచ్చింది. సో సెకండ్ స్టేట్మెంట్ నుంచి మనకు ఏదైనా కన్క్లూజన్ వస్తుందో చూడండి. సమ్ వాటర్స్ ఆర్ బోట్స్. సో ఈ బోట్స్ని ఇటు పంపించండి, వాటర్స్ని ఇటు పంపించండి. పంపించినప్పుడు ఇదేమవుతుంది? ఇది ఇటు పంపించండి, దీన్ని ఇటు పంపించండి. సో పంపించినప్పుడు ఏమవుతుంది? ఇది సబ్జెక్ట్, ఇది పోతే ప్రిడికేట్ అవుతుంది. ఈ ప్రిడికేట్ ఇటు వస్తే సబ్జెక్ట్ అవుతుంది. ఇది కర్త, ఇటు పోతే కర్మ అవుతుంది. ఈ కర్మ అనేది ఇటు వచ్చి కర్త అవుతుంది. సో ఇప్పుడు సమ్ అనేది చేంజ్ అవుతుందా? ఇట్లా మార్చినప్పుడు చేంజ్ కాదు, సమ్కి సమ్మే ఉంటుంది. సో ఈ బోట్స్ అనేది ఇటు వస్తుంది. సమ్ బోట్స్ ఆర్ వాటర్స్. సమ్ బోట్స్ ఆర్, సో సమ్ బోట్స్ ఆర్ వాటర్. సో మనకేమొచ్చింది? రెండు కన్క్లూజన్లు వచ్చినాయి. సింగిల్గా తీసుకుంటే రెండు కన్క్లూజన్. ఈ రెండు కన్క్లూజన్లు ఇందులో ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. సో ఇందులో ఉన్నాయో రెండు కన్క్లూజన్స్ అంటే సమ్ బోట్స్ ఆర్ రోడ్స్, మనకేమొచ్చు సమ్ వాటర్స్ ఆర్ రోడ్స్ వచ్చింది. సో ఇది సమ్ బోట్స్ ఆర్ వాటర్ వచ్చింది. సో ఇందులో ఉన్నాయంటే లేవు, రెండు కూడా రాంగే అనమాట. సో రెండు కన్క్లూజన్లు కూడా తప్పే అనమాట. సో అప్పుడు మీరు రెండు కన్క్లూజన్ కూడా తప్పు కాబట్టి మీరు రెండు తప్పు అనే ఆప్షన్ని మీరు ఎంచుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడండి. ఆల్ బర్డ్స్ ఆర్ టాల్, సమ్ టాల్ ఆర్ హెన్స్. అంటే అన్ని పక్షులు పొడవైనవి. సో సమ్ కొన్ని పొడవైన అనేది హెన్స్ అంటే, సో హెన్స్ అంటే కోడి అనమాట. సమ్ పొడవైనవి కోళ్ళు అనమాట. సో ఆల్ బర్డ్స్ ఆర్ టాల్, సమ్ టాల్ ఆర్ హెన్స్. ఫస్ట్ స్టేట్మెంట్లో ఆల్ ఉంది, సెకండ్ స్టేట్మెంట్లో సమ్ ఉంది. ఈ రెండింటిని కలపడం వల్ల మనకు నో యూజ్ అంటే నో కన్క్లూజన్. సో ఈ రెండింటి వల్ల మనకు ఎలాంటి కన్క్లూజన్ రాదు అనమాట. సో ఎలాంటి కన్క్లూజన్ రాదనమాట. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆల్ ప్లస్ ఇట్లా రెండు ఉండి ఇక్కడ కర్త, ఇక్కడ కర్మ అనేది ఇక్కడ కర్తగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడే ఈ రూల్ పనిచేస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏది ఉంటుందో ఇక్కడ కూడా అదే సేమ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ రూల్ పనిచేస్తుంది. ఆల్ సమ్ అనే ఆల్ ఫస్ట్ స్టేట్మెంట్లో ఆల్ ఉండి సెకండ్ స్టేట్మెంట్లో సమ్ ఉండి
ఫస్ట్ స్టేట్మెంట్లో కర్మ అనేది, సెకండ్ స్టేట్మెంట్లో కర్తగా ఉన్నప్పుడు మాత్రమే ఈ రూల్ అనేది పనిచేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అదే ఉండాలి. అలా అయితేనే ఈ రూలు నో కన్క్లూజన్ అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు సింగిల్ సింగిల్గా చూడండి, సింగిల్ సింగిల్గా మనకి ఎలాంటి కన్క్లూజన్స్ వస్తాయో చూడండి. ఆల్ బర్డ్స్ ఆర్ టాల్, ఈ టాల్ని ఇటు పంపించండి, బర్డ్స్ని ఇటు పంపించండి, పంపిస్తే ఆల్ అన్నది ఏమవుతుంది, సమ్ అవుతుంది. సో ఇది ఇటు వస్తుంది, సమ్ టాల్ ఆర్ బర్డ్స్ అనేది ఒక స్టేట్మెంట్ వచ్చింది. సో నెక్స్ట్ సమ్ టాల్ ఆర్ హెన్స్, ఈ హెన్స్ని ఇటు పంపించండి, టాల్ని ఇటు పంపించండి. సో ఇది ఇటు వచ్చినప్పుడు సమ్ ఏమవుతుంది, సమ్ము సమ్ముగానే ఉంటుంది, ఇది చేంజ్ కాదు. సమ్ హెన్స్ ఆర్ టాల్, సమ్ హెన్స్ ఆర్ టాల్. సో ఇప్పుడు ఈ రెండు స్టేట్మెంట్, ఈ రెండు కన్క్లూజన్స్ ఇందులో ఉన్నాయో లేవో చెక్ చేసుకొని, సమ్ బర్డ్స్ ఆర్ హెన్స్ ఉంది, సో ఇక్కడ సమ్ టాల్ ఆర్ బర్డ్స్ ఉంది. సో ఇక్కడ సమ్ హెన్స్ ఆర్ టాల్, సమ్ హెన్స్ ఆర్ టాల్ అనే కన్క్లూజన్ మనకు వచ్చింది. సో కాబట్టి ఇది రైట్, ఇది రాంగ్ అన్నమాట. సో ఇప్పుడు ఇది సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అనే దాన్ని మీరు కింద ఆప్షన్లలో ఎంచుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఆల్ ఆర్టిస్ట్ ఆర్ స్మోకర్స్, సమ్ స్మోకర్స్ ఆర్ డ్రంకర్స్, అందరూ నటించే వాళ్ళట పొగ తాగేవారు, అలాగే కొంతమంది పొగ తాగేవారట మందు కూడా తాగుతారన్నమాట. సో ఇప్పుడు చూడండి, దీని కన్క్లూజన్స్ ఏమి ఇచ్చాడు, ఆల్ స్మోకర్స్ ఆర్ ఆర్టిస్ట్ అని ఇచ్చిండు. సెకండ్ కన్క్లూజన్ ఏమి ఇచ్చిండు, సమ్ డ్రంకర్స్ ఆర్ నాట్ స్మోకర్స్ అని ఇచ్చిండు. సో మనకు ఆల్ సమ్, ఆల్ ప్లస్ సమ్ ఉన్నప్పుడు నో కన్క్లూజన్స్ వస్తుంది. అలాగే ఇక్కడ కర్తగా ఉండేది ఇక్కడ, సారీ ఇక్కడ కర్మగా ఉండేది ఇక్కడ కర్తగా ఉండాలి. సో ఇలా ఉన్నప్పుడు మనకు రూల్ అనేది పనిచేస్తుంది. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏది ఉందో ఇక్కడ కూడా అదే ఉందన్నమాట. సో ఆల్ ప్లస్ సమ్ ఏమవుతుంది, ఈ రెండింటిని కలిపితే మనకు నో కన్క్లూజన్స్, ఈ రెండింటి వల్ల మనకు ఏ యూజు ఉండదు. అప్పుడు సింగిల్ సింగిల్గా తీసుకోవాలి. ఆల్ ఆర్టిస్ట్ ఆర్ స్మోకర్స్, ఈ స్మోకర్స్ని ఇటు పంపించండి, ఆర్టిస్ట్ని అటు పంపిస్తే ఆల్ ఏమవుతుంది, సమ్ అవుతుంది. సమ్ స్మోకర్స్ ఆర్ ఆర్టిస్ట్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి ఒక కన్క్లూజన్ వస్తుంది, సెకండ్ స్టేట్మెంట్ నుంచి ఇంకో కన్క్లూజన్ వస్తుంది. చూడండి, సమ్ స్మోకర్స్ ఆర్ డ్రంకర్స్, డ్రంకర్స్ని ఇటు పంపించండి, స్మోకర్స్ని అటు పంపించండి, అప్పుడు ఏమవుతుంది, సమ్ డ్రంకర్స్ ఆర్ స్మోకర్స్, సమ్ డ్రంకర్స్ ఆర్ స్మోకర్స్. సో ఈ రెండు సింగిల్ సింగిల్గా తీసుకుంటే మనకు రెండు కన్క్లూజన్స్ వచ్చినాయి. ఈ రెండు కన్క్లూజన్స్ ఇందులో ఉండేలాగో చెక్ చేసుకోండి. ఆల్ స్మోకర్స్ ఆర్ ఆర్టిస్ట్ అని ఉంది, సో ఇది రాంగ్. అలాగే సమ్ డ్రంకర్స్ ఆర్ నాట్ స్మోకర్స్ ఉంది, సమ్ డ్రంకర్స్ ఆర్ స్మోకర్స్, ఇక్కడ ఏముంది, సమ్ డ్రంకర్స్ ఆర్ నాట్ స్మోకర్స్ అని ఉంది. సో ఇది కూడా రాంగే, రెండు కన్క్లూజన్స్ కూడా తప్పే కాబట్టి రెండు తప్ప అనే ఆప్షన్ని మీరు కింద ఎంచుకొని పెట్టాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి షార్ట్ కట్. నెక్స్ట్ టైప్ 4లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.